ఫ్రెండ్స్, ఇప్పుడు మన సబ్చైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నాడు ఆపరేటర్ కే మధుసూదన్ రావు. మొత్తం సబ్చైన్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనకు మధుసూదన్ రావు గారి మాటల్లోనే మనం విందాం. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కీప్ వాచింగ్. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనకు 33 KB ఫోన్ నుంచి సబ్చైన్కి ఎలా వస్తుందో దీన్ని డబుల్ ఫోల్ సచ్ అంటారు. ఈ ఫోన్ నుంచి మనకి 33 KB నేరుగా సబ్స్క్రైన్లోని ఏబీ స్విచ్, అంటే ఎయిర్ బ్రేక్ స్విచ్, అంటే ఇక్కడ మనం గాలను ఓపెన్ చేస్తాం కాబట్టి దీని ఎయిర్ బ్రేక్ స్విచ్ అని దీనికి పేరు. ఇలా ఏబీ స్విచ్ నుంచి నెక్స్ట్ ఏబీ స్విచ్ నుంచి వచ్చిన 33 KB కనెక్టర్ అనేది బస్ బార్ కనెక్ట్ అవుతుంది. బస్ బార్ నుంచి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఏబీ స్విచ్ కనెక్ట్ అవుతుంది. అక్కడ ఏబీ స్విచ్ నుంచి కనెక్ట్ అయిన దాన్ని మళ్ళీ మనకి హెచ్జీ ఫీజ్ అనగా హారన్ గ్యాప్ ఫీజ్ అని అంటారు. హారన్ గ్యాప్ అంటే హారన్ లాగా పైకి కొమ్ములు ఉంటాయి కాబట్టి. ఫీజ్ సెట్కు బస్ బార్ నుంచి కనెక్ట్ అయిన కండక్టర్ హెచ్జీ ఫీజ్ సెట్కి కనెక్ట్ అవుతుంది. దాని నుంచి మనకి ఆ ఫీజ్ సెట్ నుంచి పీటీఆర్ వస్తుంది. ఆ ఫీజ్ నుంచి వచ్చిన సప్లై డైరెక్ట్గా పీటీఆర్కి సప్లై రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇన్కమింగ్ 33 KB, అవుట్ గోయింగ్ 11 KB. ఇక్కడ మనకు వచ్చేసి 33 KB సప్లైని, అంటే 33 KB అంటే 33,000 వోల్ట్స్, 33,000 వోల్ట్స్ని స్టెప్ డౌన్ చేసి అంటే తగ్గించి మనకు అవుట్పుట్ 11 KB అంటే 11,000 వోల్ట్స్గా దీన్ని స్టెప్ డౌన్ చేసి మనకు తిరిగి ఇక్కడ ఎల్వీ బ్రేకర్ దగ్గరికి పంపిస్తుంది. ఉన్నట్టయితే ఇక్కడ బ్రేకర్ అనేది ఉంటుంది. ఎల్వీ బ్రేకర్కు ముందరికి ఫీడర్ బ్రేకులు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఫీడర్ ఏదైనా ప్రాబ్లం ఉండే ట్రిప్ కానొచ్చు, సో ఎల్వీ బ్రేకర్ అనేది ట్రిప్ అవుతుంది. ఈ ఎల్వీ బ్రేకర్కి ఇక్కడ చూసినట్టయితే మన సిటీపీటీలు ఉంటాయి. దీని నుంచి సిటీపీటీ నుంచి సప్లై వచ్చి ఏబీ స్విచ్ కనెక్ట్ అవుతుంది. ఏబీ స్విచ్ని తిరిగి బస్ బార్కి వెళ్తుంది. బస్ బార్ నుంచి మళ్ళీ ఏబీ స్విచ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆ బస్ బార్ నుంచి వచ్చే సప్లై ఏబీ స్విచ్లకి ఫీడర్ వారీగా సపరేట్ ఏబీ స్విచ్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఫీడర్కి వచ్చేసి ఇక్కడ నుంచి సప్లై, ఇక్కడ నుంచి బస్ బార్ నుంచి వచ్చిన సప్లై ప్రతి ఫీడర్కు వేరు వేరు బ్రేకర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎల్సీ తీసుకున్నప్పుడు ఏ ఫీడర్ కావాలో ఆ ఫీడర్ బ్రేకర్ మాత్రమే ఆఫ్ చేస్తే సరిపోతుంది. దానివల్ల ప్రతి ఫీడర్కు సపరేట్ బ్రేకర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము బ్రేకర్ 11 KB బస్ బార్ నుంచి వచ్చిన సప్లై లింబుల్కి కనెక్ట్ అవుతుంది. లింబుల్ నుంచి సిటీపీటీ నుంచి ఏబీ స్విచ్కి వస్తుంది. ఏబీ స్విచ్ నుంచి ఫీల్డ్లోకి, అంటే బయట ట్రాన్స్ఫార్మర్, అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ కానీ, ఊర్లో ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఏదైనా కానీ ఇలా బయటికి వెళ్తుంది సప్లై. మొత్తం సప్లై అనేది 11 KBనే బయటికి వెళ్తుంది. దాన్ని తిరిగి 11 KB నుండి మన ఇంటికి సప్లై ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి.